ఏపీ సీఎం జగన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కొనసాగుతూ ఉంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వచ్చిన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాళేశ్వర ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. భోజన వినామంతరం విభజన సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎంపీ సంతోష్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీలు పల్లె రాజేశ్వర్ రెడ్డి, శేరు సుభాష్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఇతర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పరిస్థితి, మొత్తానికి విభజనకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చర్చించుకోవడం ద్వారా ఇప్పటికే ఏపీ భవనాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగింత అంశం కావచ్చు, లేదు 9-10 షెడ్యూళ్ళకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు, మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తూ ఉన్నారు. వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేటువంటి భావనలో ఇరువురు ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత భేటీ తర్వాత సందర్భంలో చాలా అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అంశాలను వాటిని మనం కూర్చొని పరిష్కరించుకుందాం అన్నటువంటి చర్చ ముందు నుంచి జరుగుతుంది. ఆ రకంగా ఇరువురు ముఖ్యమంత్రులు కలిసిన ప్రతి సందర్భంలో ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని చర్చించుకుంటూ పరిష్కరించుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఈ నెల 21న ప్రారంభోత్సవం ఉండబోతూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కలిసి ఆహ్వానించారు. మా ఫడ్నవీస్ సైతం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తానని సమ్మతించినటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాబోతూ ఉన్నారు. మొత్తం తెలంగాణకు ఒక వరప్రదాయంగా ఉన్నటువంటి కాళేశ్వర ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి అయ్యింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శరవేగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చూసినటువంటి తెలంగాణ బీళ్లకు నీళ్లు మళ్లించాలి, గోదావరిలో కృష్ణలో నీళ్లు ఉన్నాయి, ఆ రకంగా ప్రాజెక్టుల విషయంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తగ్గింది, వాటిని మనం పరిష్కరించాలన్నటువంటి భావనతో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టి ముఖ్యంగా కాళేశ్వరం గోదావరి దగ్గర ఎక్కువ నీళ్ళు ఏదైతే తీసుకోవడానికి అవకాశం ఉందో కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు చేపట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ రకంగా పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టు సంబంధించి చేపట్టారు, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యం, అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి అయి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టు సంబంధించి 21న ప్రారంభోత్సవం తేదీని ఖరారు చేసి ఉన్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందిస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు రాగానే నేరుగా గేట్వే హోటల్కు వెళ్ళి అక్కడ నుండి దుర్గామాతను దర్శించుకున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఆహ్వాన పత్రికను కూడా అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి సందర్భం. మరోవైపు అక్కడ నుండి నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉన్నటువంటి తాడేపల్లికి వచ్చి ఇక్కడ భేటీ జరుగుతున్నటువంటి సందర్భం, తర్వాత విభజన సంబంధించిన హామీలను ఒకటొకటిగా పరిష్కరించుకుపోతూ ఇక్కడ ఒక అభివృద్ధి విషయంలో తెలంగాణకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రంతో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల విషయంలో కావచ్చు, ఇక్కడ విభజన సంబంధించినటువంటి హామీలు గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఆ రకంగా అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాడినటువంటి పరిస్థితులు లేవు. ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఆ రోజు పెద్ద కలిసి ఆ రోజు చంద్రబాబు సహకరించకపోవడం లేదు, తెలంగాణకు అడగడం ఇబ్బంది నేపథ్యంలో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో చర్చించుకొని సమస్యలకు సంబంధించి పరిష్కరించుకోవడం, అభివృద్ధి విషయంలో అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను హక్కులను రాబట్టడంలో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సమన్వయంతో ముందుకు పోయేటువంటి అంశాన్ని కూడా ఇవన్నీ ఓవరాల్గా రాష్ట్ర అదేవిధంగా దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి సందర్భం. 21న జరిగేటువంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇరువురు ముఖ్యమంత్రులు వస్తున్నటువంటి సందర్భం, అటు ఇరు రాష్ట్రాలతో ఒక స్నేహపూర్వకంగా ఉండడం వల్ల సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు అన్నదానికి ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం కావచ్చు, ఏ చిన్న ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవడం కావచ్చు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు పోయినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా
ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రెడ్డి, శేర్ సుభాష్ పాటు సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఈ భేటీలో ఉన్నారు. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ ఏదైతే శారదా కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు, మన రాష్ట్ర గవర్నర్కు సంబంధించి నరసింహన్ కూడా ఈ భేటీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 8:30 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి హైదరాబాద్ బయలుదేరుతారు. శ్రీలత రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.